బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్యంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వైద్యుల నివేదికపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చారు. స్కిన్ అలర్జీకి సంబంధించి ఇప్పటికే ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ప్రభుత్వ వైద్యులు చెప్తున్నారు. అయితే బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఆయన ర్యాషెస్ తో చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి రెండు రోజుల క్రితం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి అక్కడ ఉన్న డెర్మటాలజిస్ట్లు పరిశీలించి సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంతో అక్కడ డెర్మటాలజిస్ట్లతో ఒక అసోసియేషన్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ తో ఒక టీం ఏర్పాటు చేసి వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ కొన్ని ఐడెంటిఫై చేశారు ఈ చంద్రబాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించి ఆయనకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్న దానిపై ఏ ఇచ్చామన్న దానిపై ఏమేమి సజెస్ట్ చేస్తామన్న దాని మీద కేవలం డెర్మటాలజీకి సంబంధించిన అంశాలనే వాళ్ళు గుర్తించి సజెస్ట్ చేయడం జరిగింది. ఆయా సమస్యలకు సంబంధించి ఏ మెడిసిన్ ఇవ్వాలన్నా వాటిని మాత్రం ప్రిస్క్రైబ్ చేసి వాటి జైలు అధికారులు వినియోగించడం జరిగింది. అయితే దీనిని పూర్తిగా దానికి సంబంధించిన రిపోర్ట్ అంటే జైలు అధికారులకు ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఆ రోజు జైల్లో వచ్చిందో వాళ్ళు సమర్పించిన రిపోర్ట్ బయటకు రావడంతో ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని చంద్రబాబు తీవ్ర స్థాయిలో అనారోగ్యానికి గురయ్యారని దాన్ని జైలు అధికారులు దాచేస్తున్నారని కనీసం మెడికల్ రిపోర్ట్లు ప్రతి రోజు కూడా ఈ మెడికల్ బులెటిన్ లో కూడా ఏ విషయం స్పష్టం చేయకుండా చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని బయటకు చెప్తున్నారని చెప్తూ విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే వాస్తవానికి వెళ్ళిన వాళ్ళు డెర్మటాలజిస్ట్లు మాత్రమే, ఇతర అంశాలకు ఏ రకమైన సంబంధం లేదు. చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. దానికి సంబంధించి ఏ రకాలైన సమస్యలు వచ్చాయి, ఏ రకమైన మందులు వాటి ప్రిస్క్రైబ్ చేస్తామన్న విషయం మాత్రం అందులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దానిని పూర్తిగా మార్చివేసి రకరకాల కథనాలు అల్లి విపరీతమైన ప్రచారం దానికి కల్పించి ఇది పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే అటువంటివి ఏమి గతంలో కూడా జైలు అధికారులు స్పష్టం చేసి చెప్తున్నారు, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండేవారు, ఇప్పుడు 67 కేజీలు ఉన్నారు. శారీరకంగానూ మానసికంగానూ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న విషయాన్ని కూడా నిన్న కూడా ప్రెస్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటం జరిగింది. స్వయంగా డీఐజీ జైలు శాఖ డీఐజీ రవికిరణ్ ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా ఈ అంశాలకు సంబంధించి మరోసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈలోగానే ఈలోపు ములాఖాత్ జరిగింది, లోకేష్ తో పాటు కాసా జ్ఞానేశ్వర్ కూడా రావడం జరిగింది. వీటన్నింటినీ చూపిస్తూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో జైల్లో ఆందోళనలో ఉన్నారు, ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదనే విషయాన్ని ప్రచారం చేయడానికి విస్తృతంగా ప్రయత్నం. థ్యాంక్ యూ హరీష్.